జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జాతర పనులు, తుమ్మదేవవరం అనే రైతుకు పశువుల పాకను మంజూరు. యువతకు సాధ్యమైనంత మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ అంటూ మాయమాటలు. అంబేద్కర్ కు దేశవ్యాప్తంగా నివాళులు. అన్ని వర్గాలకు హక్కు రక్షణ బాధ్యత అంటూ రాజ్యాంగం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం యువతకు ఉద్యోగ కల్పన మా లక్ష్యం. ఎమ్మెల్యే అంబిలినేని, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల జాబ్ క్యాలెండర్ అంటూ మాయమాటలు చెప్పి ఉద్యోగ మేళ అన్న మాటను మరచి యువతకు మోసం చేసిందని కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అంబిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. యువతకు సాధ్యమైనంత మందికి ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. నియోజకవర్గానికి మహిళా డిగ్రీ కళాశాల, డైట్ కళాశాల ఏర్పాటు చేయమని మంత్రి అడిగామని అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. నవోదయ పాఠశాల కోసం మంత్రి నారా లోకేష్ వినతి పత్రం ఇచ్చామని, హనుమతులు సిద్ధం చేయడం శుభ పరిణామని తెలిపారు. ఇది నేను సొంతగా 200 కంపెనీలు వస్తాయా, 100 కంపెనీలు వస్తాయా, 300 కంపెనీలు వస్తాయా అనేది పక్కన పెడతాను. ఉద్యోగ మేళ అనేది జరుగుతుంది ఇక్కడ. ఖచ్చితంగా ఉద్యోగ మేళ మంచి సహృదయంతోనే చేస్తున్నాం ఇక్కడ. దీంట్లో స్వార్థం కానీ, ఇంకో రకమైన మోసం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అంటే ప్రజలకి ఎంతో, నేను 5000 మందికి ఉద్యోగం ఇచ్చినా కూడా 5000 అంటే దగ్గర దగ్గర 20000 మంది బాగుపడతారు. అంటే కనీసం నేను ఈ పని అయినా చేయగలుగుతున్నా. మీరు వాళ్ళు అడగాలి, మీరు గడిచిన 5 ఏళ్లలో ఏ రోజైనా ఉద్యోగం లాంటిది కానీ ఏ మేళ పెట్టారా? మీ మేళ తప్పితే మీరు ఏ విధంగా అక్రమంగా సంపాదించి, ఏ విధంగా ఇంట్లో దోసుకోవడము, ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆస్తులు కాయించుకోవడము, ఏ రకమైన ఆస్తులు ఇంకొక రకంగా ఇంకో రకంగా వాళ్ళపైన కేసులు పెట్టి వేధించడం తప్పితే మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారని మీ ద్వారా వాళ్ళు మీరు అడగాలి. ఎందుకంటే మీరు చూసారు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడారు. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కదా. కానీ ఒకటే చెప్పాను ప్రజలకి, మీరు స్వచ్ఛందంగా ఉండండి, మీకు ఏ రకమైన సమస్య కూడా ఎక్కడ కూడా రాదు. అది ఏది కూడా రాకుండా చూసుకుంటే బాధ్యత మందులపైన ఉంటుందని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాడు, ఆయన పని అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో ఆయన అందరూ ఇప్పుడే ఉంటూ వాళ్ళకందరికీ చెప్తున్నా, వైకాపా నాయకులకి, వైకాపా సంబంధించిన అందరికీ, సర్పంచులకి అందరికి కూడా అవకాశం ఉంటే మీరు తెలుగుదేశం వైపు రండి, తెలుగుదేశంలో కలిసిపోండి. లేకపోతే మీకు భవిష్యత్తు లేదు. లేకపోతే ఇంకొక తమలో వేరే పార్టీ ఏమైనా వస్తుందేమో తెలియదు, కానీ మీరు నమ్ముకున్న జగన్ రెడ్డి మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఉండేదానికి అవకాశం లేడు, ఉండడు. ఇది ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఆయన రోజు విజయవాడ నుంచి బెంగళూరు పైన వేస్తాను, బెంగళూరులో పోతే లేదు, ప్రజల కోసం కాదు, అక్కడ ఆయన ఆస్తులు కాపాడుకోవడం, ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుని ఏ విధంగా దాచిపెట్టుకోవాలో చూడడానికి వెళ్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా తెలుసు, ప్రతి ఒక్క పేపర్లో కూడా ఈరోజు రావడం జరిగింది. అంటే 1750 కోట్లు జగన్ రెడ్డికి ఆధార్ గ్రూప్ ఇచ్చినారంటూ చెప్తారు. అంటే మన పేపర్లో చూస్తే చెప్పడం జరిగింది కూడా, ఆ పేపర్లో రాస్తున్నారు. అంటే ఇంత అవినీతి డబ్బు ఆయనే కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని నిజంగా దురదృష్టకరం. మనం ఎంత ఆర్నిస్ట్ కట్టుకుని మీరు చూసినారు, మన 5 నెలల పాలనలో ఎన్నో స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఆగిపోయినటువంటి కూడా మళ్ళీ స్ట్రీమ్ అయినంతా వస్తాను. అది పరిపాలన అంటే అన్ని కూడా పరిపాలన చేయాలి. నేను అనుకోవడం ఇంకో సంవత్సరానికి మొత్తం స్కీమ్లు అన్ని కూడా స్ట్రీమ్లైన్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా డ్రిప్ వస్తుంది, ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రింక్లర్ వస్తుంది, అందరు కూడా అన్ని రకాల కూడా వచ్చే ఏర్పాటు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ముగ్గురు కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, ఇంకా 15 చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రులకు కొనసాగుతారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడికి చెప్తున్నాడంటే ఎంత నమ్మకం ఆ పార్టీ అధ్యక్షుడి మీద. ఈ మనం అంతే నమ్మకంగా ఉంటాం. ఆయన అదే ప్రశ్న మీ విలేకరుల ముందు అడిగితే చేతులు తెప్పేసుకుని ఆ సమాధానం మీరు అందరూ విన్నారు.
కాబట్టి మనం వైకాపా అడిగే దానిలో భయపడాల్సింది కానీ ఆలోచన చేయాల్సిన పని లేదు. మనం ప్రజలకు న్యాయం చేద్దాం, అన్ని విధాలుగా ప్రజలకు తోడుగా ఉన్నాం. ఇప్పుడు ఏ అవసరమైనా కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలనే మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఆశిస్తున్నాం. ఏదేమైనా కూడా మేమందరం కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పార్టీని ఒక దాటిపైన నడిపారు. అంటే గడిచిన 5 ఏళ్ళలో కొంత డిస్టర్బెన్సెస్ ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఏదేమైనా కూడా అలాంటి పరిస్థితి రాకుండా మా వాళ్ళు ఉన్న ఒక ఐక్యత వచ్చి ఒకే తాటి మీద నడుస్తున్నారు, అది గొప్ప విషయం. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఎప్పుడైతే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందో మా అందరు కూడా మంచి పేరు వస్తుందనే అభిప్రాయంలో మా నాయకులందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ నాయకులు కూడా ఏది ఉన్నారు, ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందు పార్టీ ముందు ఉంటుంది, పార్టీ తరఫు నేనుంటా, అన్ని రకాలు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఓర్వలేక కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీలా ఐలయ్య అన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు కేటీఆర్కు మైండ్ దొబ్బిందన్నారు. కేటీఆర్కు మైండ్ ఉందా లేక అందులో పెండ ఉందో అర్థం కావడం లేదని చెప్పారు. కేటీఆర్ మైండ్ అంతా సీఎం రేవంత్ రెడ్డిపై అక్కసు ద్వేషం పగతో నిండిపోయి పనిచేయడం లేదని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్ల చెక్ను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించిన తర్వాత కూడా కేటీఆర్ మరుగుతూనే ఉన్నాడని పేర్కొన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని అదాని ఇచ్చిన చెక్ను మా ముఖ్యమంత్రి వెనక్కి పంపించారు. అయినా కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పాడిన పాటే మళ్ళీ పాడుతూ స్కిల్ యూనివర్సిటీకి నిధులు రాకుండా చేయడమే కేటీఆర్ అసలు ఉద్దేశమని విమర్శించారు. ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది. అసలు కేటీఆర్ మైండ్లో ఆ బుర్రలో మైండ్ ఉందా పెండ ఉందా అర్థమైపోలేదు. వాడిన మాటలే ఒకటే తీరు మాట్లాడి 10 సంవత్సరాలు ఆదానితోటి ఆదాని సొంత ఫ్లైట్లో తిరిగి 10 సంవత్సరాలు దోస్తాలు చేసి మీరెట్లయితే తప్పులు చేస్తున్నారో మేము కూడా ఎట్లా తప్పులు చేస్తున్నాడో మతి భ్రమించి ఇలా మైండ్ దొబ్బి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడిన మాటలో ఆయన ప్రెస్టేషన్ కానొస్తుంది, ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాము మేము తెలంగాణలో. అధికారం కోల్పోయినటువంటి ఆలోచన, అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేరుకోపోతలేడు కేటీఆర్. మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తావు ఇవ్వద్దు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుకులు కానీ లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇచ్చిన 100 కోట్లని వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 10 సంవత్సరాలు మీరు అదాని ఫ్లైట్లో తిరిగి మీరు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, మీరు చేసుకున్న లాస్య ఒప్పందాలు, మీరు ఎన్నో కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చి ఇక మా గౌరవ ముఖ్యమంత్రి బదనాం చేయాలని తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుంటే ఇవాళ ఒక సంవత్సరంలోనే ప్రజలలో మంచి మైలేజ్ తెచ్చి మంచి ఇమేజ్ వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మీద బురద తల్లాలని కేటీఆర్ మళ్ళీ కూడా పిచ్చి బావుడు బాగుతున్నాడు. మరి కేటీఆర్కు మతి భ్రమించినట్టుంది. ఒకసారి ఎర్రగడ్డ పోయి చూపించుకుంటే బాగుంటుంది. ప్రతి విషయాన్ని పదే పదే ప్రజలు, తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఇలా ఆదాని 100 కోట్లు అంటాడు. మేము ఆదాని 100 కోట్లను మా గౌరవ ముఖ్యమంత్రి మాకొద్దు అని చెప్పి రిటర్న్ చేసిండు. ఆయన చేసుకున్న ఒప్పందాల మీద కూడా పునరాలోచన చేస్తున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా ప్రజాపాలన ద్వారా తెలంగాణలో మహిళలకు పెద్ద పీట వేసి మేము మహిళలకు ఉచిత ఆర్టీసీ కాకుండా 500కే గ్యాస్ ఇచ్చి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి రైతన్నలకు పెద్ద పీట వేసి భారతదేశ చరిత్రలోనే ఏక కాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసే చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు, భావి ప్రధాని గారు ఒక మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా
గాంధీ అంటే గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట మీద నిలబడే కుటుంబం. రాహుల్ గాంధీ మాటను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలాశాసనంగా పరిగణించి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినటువంటి రుణమాఫీని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాకు చూపించినటువంటి కుల గణనం కూడా ఇలా పెద్ద ఎత్తున 90% ఇప్పటికీ పూర్తయింది, ఇంకా 10% కూడా పూర్తి కాబోతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పేద ప్రజల బాధను తెలుసుకొని కుల వృత్తుల బాధను తెలుసుకొని ఈ దేశంలో కుల గణన జరుగుతూనే ఎస్టీ ఎస్సీ మైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్థానిక గురుకుల విద్యాపీఠ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ సబ్ జూనియర్, 2వ జూనియర్ బాల బాలికల డ్రాప్ రోబల్ ఎంపిక టోర్నమెంట్ ఛాంపియన్షిప్ను స్థానిక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పలి శ్రవంతి చంద్ గురుకుల విద్యాపీఠ పాఠశాలలో కరస్పాండెంట్ శ్రీనివాసరావు తెలంగాణ డ్రాప్ రోబల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి రహమతులు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ క్రీడాకారులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉద్యోగ అవకాశాలు పొందడానికి స్పోర్ట్స్ కోట అనేది ఎంతో తోడ్పడుతుందని తెలియజేశారు. ప్రపంచంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అంబేద్కర్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను రక్షణను బాధ్యతను గుర్తు చేసేదే అని అన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం అన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు మహానేత మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు మతాలకు ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి ఈ యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ మేధావి. ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి. ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే మరి మహిళ హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో నిమ్మల వర్గాలు ఉన్నారో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్లకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్ధిల్లి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం, రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికి కూడా మరొకసారి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామగుండం మున్సిపల్ మాయే అంబేద్కర్ సంఘం నాయకులకు అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి ఆలోచన విధానము వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. దయచేసి కొద్దిగా వెనుకకు జరగాలి, కొద్దిగా వెనుక జరగాలి, వెనుక జరగాలి, కొద్దిగా కొద్దిగా వెనుక జరుగుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో జాతరకు భూమి పూజ పనులను మరియు ప్రజాపరణ విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జాతర పనులు నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంకు చెందిన తుమ్మదేవవరం అనే రైతుకు ₹80,000 పశువుల పాకను మంజూరు చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఉత్తమ మల్టీ పర్పస్ కార్మికులకు సన్మానం నిర్వహించి రాజ్యాంగ దివాస్గా రాజ్యాంగ పీఠికను MPDO లక్ష్మీనారాయణ అందించి చదివించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వేలుమూల స్వరూపారెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను. మరియు దేశ సమగ్రత మరియు సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో ఏర్పడే ఏదైనా వివాదం కోసం భౌతిక హింసకు పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సహ కుటుంబానాం క్షేమ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ డిగ్రీ ఉమెన్ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు. రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులని, బాధ్యతలను గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఆడిపాడి అందరినీ అలరించారు.
కార్యక్రమంలో ఏజీపీ కళ్యాణ్ చక్రవర్తి సీనియర్ న్యాయవాదులు కుంట శ్రీనివాస్, ఆడేపు వేణు, న్యాయవాది ప్రిన్సిపల్ రెహానా, ఇఫాత్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. I have gone through the two classes and I have seen the photography done by our teachers and masters are teaching them photography. It is very nice keeping them safe and protected. You are giving them the training. It is very nice, sir. Hats off to you all. Sit down. I have also seen the students done some architectural work. It was very new. I have not seen that all girls were doing mehndi and beauty parlor work. This is the first time they are interested in architect work and photography. I felt very proud. Very nice. So, happy Constitution Day to all. What is the day today? Okay. So, how many of you have read Constitution? Yes, don't feel shy because that is not a story book to read it, but we have to know some basic things in that, very important and very beautiful it is written. What it is not only saying about rights, okay? You know about the rights, it is mentioned in the Constitution. But it is equally important that you should know that it also has responsibility and duties. What is the duty as a student? To you in the Constitution, since you are studying here in the residential school, it is your responsibility to see that the tables and chairs are also kept well. It is not that you are fighting with the chairs and table, you are lifting and throwing away, okay? So you can say this is school property, this is college property, we can throw it. It is not like that. You are spoiling the washrooms. You cannot do that. Okay? If you are having rights, you are also having duties to maintain properly the school property or the office property. You have to close the fans. You have to save the electricity. Right? So this is a small thing. And the other thing is, what is Article 39A of Indian Constitution? What is Article 39A? I want someone to read that scene. Anyone having phone? One person was having phone here, photographer. Or we will ask Rehana ma'am to please Google 39A so that one anchor hour comes and read what is 39A. Of the Indian Constitution guarantees equal justice and free legal aid. The state must ensure that the legal system promotes justice based on equal opportunity. The state must provide free legal aid to ensure that citizens do not face economic or other disabilities when seeking justice. The state can provide free legal aid through legislation, schemes, or other means. మసాలు చేసేటి ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ జీవితము ఆలోచించి. ఒకవేళ ఈ బంగారు మీ తల్లిదండ్రులు కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. విత్ ఇన్ లక్షణ సంబంధిత నమస్కారం.